గోదావరి జిల్లాలంటే పచ్చదనం తర్వాత ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది రొయ్యలు మరియు చేపల చెరువులే. అనేక కారణాల వల్ల ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని చాలా మండలాలకు శుభ్రమైన తాగునీరు అందడం లేదు. వాటిలో రొయ్య మరియు చేపల చెరువులు విపరీతంగా పెరగడం కూడా ఒకటి కావచ్చు. పక్కనే గోదావరి నది ప్రవహిస్తుంది. అలాగే ప్రతి ఏటా 3500 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతుంది. ఆ నీటిని ఉపయోగించుకుంటే నీటి సమస్యను తీర్చవచ్చు. ఈ ఆలోచనతోనే వెస్ట్ గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మించాలనుకుంది. అలాగే తాగునీటి ప్రాజెక్టులను నిర్మించడంలో ఎంతో అనుభవం ఉన్న ఎంఈఐఎల్ ఈ పనులను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును మొత్తం 3 సెగ్మెంట్లుగా విభజించి నిర్మిస్తారు. మొదటి సెగ్మెంట్ నర్సాపురం కింద 11, రెండో సెగ్మెంట్ అయిన తణుకు కింద 12, మూడో సెగ్మెంట్ అయిన ఉంగుటూరు కింద 5 మండలాలు ఉంటాయి. ఇక మొత్తంగా గోదావరి నది నుండి 1.37 టీఎంసీల నీటిని తీసుకునే విధంగా బంగారమ్మపేట వద్ద ఇంటేక్ వెల్ను నిర్మిస్తారు. ప్రాజెక్టు పూర్తయితే ఈ 28 మండలాల్లోని దాదాపు 1,182 గ్రామాల ప్రజలకు తాగునీరు లభిస్తుంది. ఈ ప్రాజెక్టులో చాలా ముఖ్యమైన 120 ఎంఎల్డి సామర్థ్యం గల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను విఘ్నేశ్వరం వద్ద నిర్మిస్తారు. ఇక్కడ నుండి సెగ్మెంట్ల వారీగా వివిధ దశల్లో నీటిని ఓవర్ హెడ్ ట్యాంకులు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు తరలించి అక్కడి నుండి పైపుల ద్వారా ప్రజలకు అందించాలనేది ప్లాన్. 2050 నాటికి నర్సాపురం, తణుకు, ఉంగుటూరు ఈ 3 సెగ్మెంట్లలో జనాభా 19 లక్షలకు చేరుతుందనేది అంచనా. దానికి తగినట్టుగానే ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాం. ఒక్కొక్కరికి కనీసం 55 లీటర్ల మంచినీరు ప్రతిరోజు అందుబాటులోకి వస్తుంది. ఇక ఈ ప్రాజెక్టులోని కీలకమైన నిర్మాణాలను ఒకసారి చూస్తే 30x15 మీటర్ల సైజులో ఇంటేక్ వెల్, 100 మీటర్ల పొడవు, 7 మీటర్ల వెడల్పు ఉండే అప్రోచ్ బ్రిడ్జ్, 20 నుండి 315 కిలోలీటర్ల సామర్థ్యం గల 55 వేరువేరు ఓవర్ హెడ్ ట్యాంకులు, 40 నుండి 9000 కిలోలీటర్ల సామర్థ్యం ఉండే 83 నీటి సంపులు, 320 హెచ్పి సామర్థ్యం గల 2 పంపులు, 130 మరియు 120 హెచ్పి సామర్థ్యం కలిగిన 6 పంపులను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టులోని అన్ని కీలక నిర్మాణాలను కలుపుతూ కొన్ని వేల కిలోమీటర్ల పైప్లైన్ నెట్వర్క్ ఏర్పాటవుతుంది. ఇక పైప్లైన్ల వివరాలు ఒక అంచనాగా చూస్తే మొత్తం ప్రాజెక్టులో 390 కిలోమీటర్ల మేర 100 నుండి 900 mm డయామీటర్ కలిగిన వేరువేరు సైజుల డిఐ పైప్లైన్స్, 2103 కిలోమీటర్ల మేర 75 mm నుండి 280 mm డయామీటర్ కలిగిన వేరువేరు సైజుల హెచ్డిపిఈ పైప్లైన్స్ను ఎంఈఐఎల్ వేయనుంది. ప్రతి ఇంటికి వేసే జిఐ పైప్స్ వీటికి అదనం. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయడానికి కావాల్సిన పూర్తి ప్రణాళికను ఎంఈఐఎల్ ఇంజనీర్లు సిద్ధం చేస్తున్నారు.